అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఉద్యోగ పెన్షనర్స్ కి కొత్త ఆదేశాలు చరిత్రలో తొలిసారి అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ట్రై చేయండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్కి సంబంధించి కాగ్ అయితే ఒక కొత్త ఆదేశాలు మనకి జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, ఉద్యోగుల వ్యవహారాలు, జీతాలు, ఇతర చెల్లింపులు ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల వివరాలను కాగ్ కోరుతోంది అని చెప్పి, సో ఏపీ ఫైనాన్షియల్ కోడ్ ప్రత్యేక పే అలవెన్స్కి సంబంధించిన అంశాలు, కన్సాలిడేషన్ టెండ్ ఫండ్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఇక్కడ సిఎఫ్ఎంఎస్తో అనుసంధానం చేయండి అని చెప్పి కాగ్ అయితే ఆదేశాలు జారీ చేసింది ఫ్రెండ్స్. సో ఉత్తర్వులు అవసరమని అనుబంధంలో పేర్కొంది అని చెప్పి సమాచారమే చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, 31 విభాగాల సమగ్ర సమాచారం ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి కాగ్ లేఖ అని చెప్పి మే డేట్లో చూస్తున్నాం. సో మొత్తంగా ఉద్యోగస్తుల వివరాలు, అదేవిధంగా మనకి పెన్షనర్స్కి సంబంధించి 31 శాఖకి సంబంధించినటువంటి అంశాలను అనుసంధానం చేయండి అని చెప్పి సిఎఫ్ఎంఎస్తో కీలక నిర్ణయం తీసుకుంటూ చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే అనుసంధానం అయితే చేయాల్సి అయితే ఉంది. ఇప్పటికే సిఎఫ్ఎంఎస్ మనకి బంద్ చేయడం అయితే జరిగింది. సో దీనిపై మరోసారి రీఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సైటు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో ఉండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.